వాడే సెల్ ఫోన్స్ ద్వారా కానీ, లేకపోతే వాటికి సరైన ఫుడ్ దొరకపోవడం వల్ల, లేకపోతే వాటికి నెస్ట్ పెట్టుకోవడానికి, వాళ్ళ యొక్క నెంబర్ పెంచుకోవడానికి నెస్ట్ పెట్టుకోవడానికి ప్లేసెస్ లేక, సరిగ్గా వెంటిలేషన్ అది లేక, అట్ ప్రెసెంట్ అన్ని అపార్ట్మెంట్ కల్చర్ అయిపోవడం. సో ఇంతకుముందు ఏంటంటే మనం ఇల్లు కట్టుకునేటప్పుడు చిన్న స్థలంలో కట్టుకుని చుట్టూరు ప్రాంతాన్ని వదిలేసుకొని కట్టుకునేవాళ్ళం. సో పిల్లలు ఆడుకుంటారని, పక్షులు వస్తాయని ఏదో రీజన్ పెట్టుకున్నాం. సో ఈ ప్రెసెంట్ ఏంటంటే అన్ని అపార్ట్మెంట్ కల్చర్స్ వచ్చేయడం వల్ల మనకు పక్షులు అనేవి ఎక్కడ కనిపించట్లేదు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు సమ్మర్ వస్తుంది, మనం మనుషులని 35 డిగ్రీస్ దాటి ఆ వేడిని తట్టుకోలేకపోతున్నాం, పక్షులు ఎలా కనిపిస్తాయి. సో అందుకే ఏం చేస్తున్నామంటే ఈ సమ్మర్లో వాటికి అంటూ కొంచెం ఫుడ్ అండ్ వాటికి అంటూ ఒక ప్లేస్ గిఫ్ట్ చేయడానికి మనం ఈ యొక్క క్యాంపెయిన్ రన్ చేయడం జరుగుతుంది. సో అట్ ప్రజెంట్ ఏంటంటే వాటికి కొంచెం మనం ఎలాగో మనకి ప్రతి ఇంటికి ఒక బాల్కనీ అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఆ బాల్కనీలోనే మన దగ్గర ఉన్న కొంచెం గింజలు ఏవోటి ఐదర్ రైస్ లేకపోతే మనం స్పెషల్గా ఏం కొనక్కర్లేదు, ఒక 5 రూపీస్ పెడితే మనం 1 ఫ్రీ అన్నీ కూడా వస్తుంది. సో అలాంటివన్నీ తెచ్చి ఒక బౌల్లో వేసి పెట్టుకుంటే మంచిదని చెప్పి వాటికి ఫుడ్ వస్తుంది. అండ్ వాటి నెంబర్ కూడా పెరగడం వల్ల మీరు ఏదైతే ఎక్స్పీరియన్స్ అయ్యారో ప్రజెంట్ ఉన్న పిల్లలు కూడా అదే ఎక్స్పీరియన్స్. మీరు చిన్నప్పుడు పక్షులు అరవడాలు ఇంటి చుట్టూ తిరగడాలు సో అలా ఇనిషియేటివ్ తీసుకోవాలంటే యూ కెన్ గో ఫర్ బయోడిగ్రేడబుల్. సో ఇది రీయూజ్ చేయాలనుకుంటే యూ కెన్ గో ఫర్ ది ప్లాస్టిక్. సో ఇలా చిన్న చిన్న రెంటీస్ మనం ఒక పక్షులు అనేది అంటే వాటి యొక్క నెంబర్ పెంచొచ్చు అనేది మా ఉద్దేశం. సో ఇది రత్నం సార్ ఇనిషియేట్ చేశారు. సో ప్రజెంట్ అట్ మోస్ట్ ఆల్ ద స్కూల్స్ అండ్ కొన్ని కాలేజెస్లో చాలా వరకు ఇనిషియేటివ్ అయింది. అండ్ న్యూస్ పేపర్స్లో కూడా చాలా వరకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ చిన్నపిల్లలకి ఎందుకే చెప్తున్నారంటే చిన్నపిల్లలు నేర్చుకుని ప్రతిదీ ఇంట్లో వెళ్ళి చెప్తారు. సో పెద్ద చిన్నపిల్లలకి అంటే ఎంతజాస్టిక్ ఉన్న వల్ల పెద్దవాళ్ళు కూడా దాన్ని సపోర్ట్ చేస్తారనే ఉద్దేశంతో కానీ చిన్నపిల్లలకి ఒక ఫుడ్ ఫార్వర్డ్ చేసి చిన్నపిల్లలకి ఇనిషియేటివ్ అనేది చేస్తున్నాం. మొబైల్లో ఎంజాయ్ చేయాలని చెప్పి నా మెసేజ్ పెట్టాను. పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ గ్రేట్ రిలీఫ్ ఫర్ దిస్. వచ్చానండి, ఐ కేమ్ ఫ్రమ్ దుబాయ్. వచ్చేటప్పటికి ఫ్యామిలీ వైఫ్ నేను నా సన్ టేకింగ్ 2 మినిట్స్ టైం. ఇంట్రెస్టింగ్. సరే వచ్చి మా ప్లాన్ ఏంటి, వీఆర్ ప్లానింగ్ టు గో టు తిరుపతి బై రోడ్ అక్కడి నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి. 4 డేస్ ప్రోగ్రామ్. సడన్లీ అబ్రప్ట్లీ వీ ఫౌండ్ ఏ స్మాల్ బర్డ్ ఆఫ్ స్పారో మై వరండా. Wings are there. We thought that it is falling from somewhere. I think mother, bird mother must have instructed, you have wings, you must fly to find out your food. నీకు రెక్కలు వచ్చాయి కాబట్టి నీ ఫుడ్ నువ్వు నెదుక్కుని వెళ్ళు అని ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఉండాలి. అదర్వైజ్ మదర్ కూడా తిరగాలి కదా. బర్డ్ ఎలా ఉంది అక్కడే ఉందండి, వచ్చేటప్పుడు సర్ప్రైజ్. అంటే ఎంత హైట్ ఎగురుతుంది, మా వరండా దాటి బయటకు వెళ్ళిపోవాలి కదా టు ఫైండ్ అవుట్ ఫుడ్. ఎగరలేకపోతుంది, 10 ఇంచెస్ కంటే ఎక్కువ ఎగరట్లేదు. దెన్ వీ డిసైడెడ్ వీ హ్యావ్ టు గివ్ వాటర్ ఫుడ్ సంథింగ్. ముగ్గురు అండి, నేను నా భార్య సన్ను, మాకు స్లీప్లెస్ నైట్స్ చూసాం. 8 అవర్స్లో కూడా ఎగరట్లేదు ఫుడ్ కొద్ది కొద్దిగా. మై ప్రోగ్రామ్ వస్తే సో అబ్రప్ట్లీ మేము మా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకున్నాం. మరి మరి ఇది బయటకు వెళ్ళే వరకు మేము ఎలాగా ఎవరికి అప్ప చెబుతాం, ఇంట్లో పెట్టుకున్నా చనిపోతుంది, బయట వదిలేసినా పక్షులు ఇటు కాకి వదలదు ఈగలు వదలదు. వీ హావ్ టు ప్రొటెక్ట్ ఇట్. సరే ఇది వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ డ్రామా వీ డోంట్ నో. ఈవినింగ్ వరకు చూసామండి, మదర్ హ్యాస్ నాట్ కమ్, నేను అమ్మ రాలేదు, తండ్రి రాలేదు, ఎలోన్. మేమేమనుకున్నాం ఏదో పక్షి పట్టుకుపోతే దీన్ని అక్కడ పడేసిందేమో, అబ్రప్ట్లీ ఇట్ వాజ్ ఫాలన్ డౌన్. మా తిరుపతి ప్రోగ్రామ్ లేదు, క్యాన్సిలేషన్ ఆఫ్ ఆల్ టికెట్స్. ఏమండి మాకు తెల్లవారు నిద్ర లేదు, దీని ఫుడ్ సరిపోతుందో లేదో, తెల్లారేట చనిపోతుందమ్మా అని. సరే డ్యూటీ, ముగ్గురికి కూడా డ్యూటీ. తెల్లారేసామండి, 3rd డే వచ్చిందండి, ఒక బర్డ్ మదర్ వచ్చి ఫుడ్ పెడుతుందండి దానికి. Whether it is mother or somebody else because crying and communication ఉంటుంది కదా. అప్పుడు మేమేం చేసామంటే మా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది, మేబీ 1000 వాట్ ఎవర్ మేబీ చూసామండి. 4th డే మేము అప్పటికి ప్రిపేర్ అయిపోయాం, చిన్న ప్లాస్టిక్ ఫుడ్ ఇది ఎగిరే స్టేజ్ వచ్చే వరకు మనం ఏదో పెట్టాలి. అప్పటి వరకు మా ప్రోగ్రామ్ లేదు,
ఇక నైట్ డ్యూటీ అది మేము ఇంట్లో పెట్టుకోలేం. మేము వరండాలోకి వెళ్ళి ప్రతి 3 అవర్స్ వెళ్ళి చూసి రావడం దీని కండిషన్. ఇదండి మా పరిస్థితి. పిలిచారు మేడం మాకు ఫోన్ చేసి ఇలా పిచ్చుకు ప్రోగ్రామ్ ఉందండి బాబు నా బరువు తగ్గించుకుంటాను వెళ్ళి. ఫైనల్లీ హ్యాపీ థింగ్ ఈస్ ఎస్టర్డే మార్నింగ్ 10 o'clock దీనికి వింగ్స్ కొంచెం స్ట్రెంగ్ వచ్చి ఉంటుంది 3 డేస్ లో ఎయిర్ వెళ్ళిపోయిందండి. యూఆర్ ఆల్ రిలీవ్డ్. వీఆర్ ప్లానింగ్ టు గో టు తిరుపతి. వీఆర్ గోయింగ్ టు హైదరాబాద్. ఏమండి మా సన్ ఆల్రెడీ స్టార్టెడ్ మాట మార్నింగ్. ఇది సార్ మా స్టోరీ. నేను నా బరువు తగ్గింది లివింగ్ బర్డ్. నేదర్ వీ కెన్ హ్యాండ్ ఓవర్ టు యూ నార్ వీ కెన్ కీప్ ఇట్ నార్ వీ కెన్ అబ్రప్ట్లీ కీప్ ఇట్ సైడ్. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఈ మధ్యలో మా సాహు ప్రకాష్ సార్ అవారి సార్ అవీస్ ట్రిప్ గుడ్ మార్నింగ్ అవీస్ అంటే నేను ఈ బాధలని ఫోన్ లేదని చెప్పుకోను ఆయనకి. అది చేద్దాం.